लक्ष्मी पाप नंदु निन्न रात्रि पार्टी कलोचि लेट गा पड़कुंदि लेवगाने बेड काफी इद्दामनि ज्ञानं कूडा लेदा नीकु ఎంత సేపు మీ ఆయన గురించేనా మా గురించి పట్టించుకోవా అసలు నిన్ను కాదులే మీ ఆయన నాలి ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ తెగ విసిగిస్తాడు ఏంటి బాబాయ్ అలా ఉన్నావు ఒంట్లో బాలేదా కొంచెం టెన్షన్ గా ఉందమ్మా డాడీ రూమ్ లో విస్కీ ఉంది కొంచెం వాడు రిలాక్స్డ్ గా ఉంటుంది ఏంటి ఇంకా దానికి డిసిప్లిన్ లేదా నీకే ఉంది రే పెళ్ళా కూడా ఇలాగే పడుకుంటే నిన్నన్నరు నిన్నేలా పెంచినందుకు మీ అమ్మని నన్ను తిడతారు నా రూమ్ లో విస్కీ ఉంది నా తమ్ముడికి తాగమని చెప్తుంది ఇది ఏదో చిన్న పిల్ల తాగమన్నా కదా నే బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానంట అన్నయ్య కనీసం పింక్ ఇంచుస్ బుద్ధి తెచ్చుకోవే నీతో పాటు అది కూడా పార్టీకి వచ్చింది కదా పొద్దున్న లేచి స్కూల్ కి వెళ్ళి చూడు పెద్దమ్మ పెద్దమ్మ కాంప్లైంట్ ఏ సిగ్గు లేకుండా నా ఒకటి ఇంకోసారి పార్టీలు గీట్లు అన్నావంటే కాళ్ళు రగొట్టి ఇంట్లో కూర్చోబెడతా అన్నయ్య ఏమంటందరూ సీరియస్ గా ఉన్నారు ఏంట్రా వస్తున్నానని ఫోన్ చేస్తే స్టేషన్ కే వచ్చేవాడినిగా అనుకోకుండా బయలుదేరాను అన్నయ్య మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు ఇది ఎక్కడ పెట్టు రారా కమ్ ఏంటి నందు ఏంటి అమెరికా కబుర్లు నేను నీతో మాట్లాడను ఓ కోపమే కాదు ఆనందం ఉదినా లేకపోతే ఏమిటి దాన్ని ఇస్తాదానికి నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసావో తెలుసా ఉన్నది ఒక ఆడపడిచివి ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది ఆ రోజు రావడానికి ఎంతో ట్రై చేశాను ఉదినా కానీ మా అత్తగారికి ఒంట్లో బాలేదు నేను తప్ప చూసుకోవడానికి ఎవ్వరూ లేరు ఇలా అంటున్నానని ఏమ అనుకోకే ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి కొత్త డాక్టర్లు కోచింగ్ ఇందైనా ఉంటది అన్నయ్య నువ్వు ఆగరా నా చెల్లెలో చిన్న సేపు అయ్యింది కనీసం దానికి మంచినీళ్ళు కాఫీ చేస్తున్నారండి మీకే ఉంది మహా చెల్లెలు ఏమ్మా సారీ అన్నయ్య కుదరలేదు నాకు సందేశం చెప్తావేంట్రా నువ్వు ఆ రోజు రాలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు కానీ ఒక్క విషయం నువ్వు అక్కడ ఉండటం వాళ్ళకి అవసరం కావచ్చు నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఆనందం చాలా ఆనందం ఏం చదువుతున్నావు నందు నాకంటే ఈ పుస్తకం ఎక్కువ నీకు నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారు ఎక్కువ నీకు అది కాదు నందు నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది ఆ రోజు నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా ఇప్పుడు వచ్చి మళ్ళీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు చిన్నప్పటి నుంచి అత్త అతని నీ చుట్టూ తిరిగేదానిగా అందుకే నేనంటే లెక్కలేదులే నీకు అత్త నిన్ను హర్ట్ చేశానా నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను నీకు తెలియదు నందు పెళ్ళైతే చాలా మారుతాయి నీకు తెలియదు పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్లు ప్రతిదానికి కారణాలు సంజాయిషులు ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని చూడటానికి నాకిన్ని ఆంక్షలా అని అత్తయ్య మావయ్య నిన్ను సరిగా చూసుకోవట్లేదా అలాంటిదేమీ లేదు మీ మావయ్య చెడ్డవాడు కాదు అలాని మంచివాడు కాదు మొగుడు అంతే నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఆయనను ఒక్కసారి కూడా నువ్వు భోంచేశావా అని అడగలేదంటే నమ్ముతావా ఇదంతా మాకెప్పుడూ ఎందుకు చెప్పలేదు నువ్వు నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు మర్చిపోయేంత చిన్నవి కావు నాకు విషయం అర్థం కాదు నందు ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్నపిల్లాడినైనా తోడిచ్చి పంపిస్తారు ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలిసిన వాళ్లతోనే వెళ్ళమంటారు వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలిసిన వాళ్ళు ఇంట్లో పెడతారు ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవెన్నో తీసుకొచ్చి లక్షలకు లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు అతనితో కలిసి ఏడడుగులు నడిచాక వెనక్కి తిరిగి చూస్తే
తరపున వాళ్ళ నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది. ఆ రోజు నుంచి మనం కలలుకనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు? ప్రతిరోజు అన్నయ్యని చూడాలనే ఆశ ఎందుకు చావదు? వదిన ఒడిలో పడుకోవాలనే కోరిక ఎందుకు పోదు? మన ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మన వాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు మనెందుకు వెంటాడాలి? మనెందుకు ఏడిపించాలి? ఈ పెళ్లిళ్ళు ఎందుకు అవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి? సార్, కాఫీ సార్. ఏరా, నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్యరాయ అనుకున్నావా? పొద్దున ఎలా వేసుకుని ఆడబెట్టు. వచ్చాడు. తప్పకుండా సార్. ఏంటి, పొద్దున అయ్యగారు దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్, లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఎదవ కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? పొద్దున్నే నేనే దొరికానా నీకు? నేను సీరియస్ గా అడుగుతున్నాను. చేసావులే, ఎవరు ఎవరు? పేరు తెలీదు. రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు. ఏం చేసేవాడు? చూసి నవ్వేవాడు. అంతేనా? ఏంటి అంతేనా అంటావు? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా? తర్వాత నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు సందు చివరిలో అతను నాకు కనబడలేదు. పాపం మంచోడు పిరికాడు, అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు. ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా? అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది. నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా? నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా. ఇంకా నీకు ఆ ఛాన్స్ లేదులే. ఎవరతను? వెంకీ అని ఓ వేస్ట్ పిల్లలే అనకాపల్లి సరుకు. వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు. వేస్ట్ ఫెలోనా? చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట నేసింది? ఎంత ధైర్యం, ఎంత నవ్వుతరం చదివితే మాత్రం మా నాన్న ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకు వస్తే మెక్క ఏమి తక్కువ? అదే తాంబూలాల రోజు పైన గదిలో పెళ్లి కొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు అబ్బా, ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? సరే, అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్లే ముందు సిగరెట్టు, మనసు బాగాలేనప్పుడు పంతు, తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ అసలు వాటేమనబోతుందా? ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను. ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్, నాకు హీరోయిన్లు నచ్చరు. హలో. హలో, ఇస్ ఇట్ నందిని? Yes, మీరెవరు? నేను ప్రసాద్ ని, వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? పర్వాలేదు, ఇప్పుడు బాత్రూమ్కి వెళ్దాం బయటకు వచ్చాను. ఎందుకు నువ్వు గుర్తొచ్చావు? మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు, టాల్ గా హ్యాండ్సమ్ గా వాడు. వెంకీ, రైట్ రైట్, అనకాపల్లి కదా. అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. ఏమని? చాలా గ్రేట్ ఫెలోని. నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను ఆ రకం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట. ఎయిర్పోర్ట్ కు వచ్చి టాటా కూడా చెప్పాడంట. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచాడే. నువ్వు నమ్మవు నందు, నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకి దండేసి పూజ చేస్తాడు తెలుసా? యా, చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేస్తారు. అది కాదు అది కాదు, దేవుళ్ళ చూసుకుంటున్నాడని చెప్తున్నాను. అలాగా? He's really like God for him. I see. What a great fellow he is. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నందు. Only one in a million. What a great fellow. Nice fellow. అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు. నిజం చెప్పాలంటే అతనికి తెలియదు.
నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. వీలుంటే నువ్వు ట్రై చేయి. ఆ మంచి పిల్లలు పుడతారు. ఎస్, రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు. అండర్స్టాండ్ నాన్నగారు? నేను రేపొద్దునే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఫోన్ కోసమేనా? నువ్వు అసలు మనిషివేనా? ఒక అమ్మాయితో ఫోన్ లో మాట్లాడడానికి సిగ్గులేదు. అల్లరి చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను నిన్ను కాదు, అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు, అందుకు మా డాడీ ననాలి. అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఐ కిల్ యు, ఐ హేట్ యు.